బేతాళ ప్రశ్నలు. ఇంతకుముందు మనం ఒక 11 ప్రశ్నల గురించి వినున్నాం. అది దానికి కంటిన్యూషన్. భారమైన మోసం. పట్టుదలన విక్రమార్కుడు చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దింపి భుజాన వేసుకుని మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు ఈ విధంగా చెప్పసాగాడు. రాజా, నీ తెలివితేటలు చూస్తే ముచ్చటగా ఉంది, కానీ నీ తెలివిపై ఎవరో తెలివిగా ఆడుకుంటున్నారని నీకెప్పుడు అనుమానం రాలేదా? తెలివితేటలు ఎవరి సొమ్ము కాదని కొందరు అంటారు, కానీ నిరంతరం వాటిని పెంచుకుంటూ ఉండేవారి మెదడు ఖజానాలో తెలివి పెరుగుతూనే ఉంటుంది. అయితే ఇతరుల్ని మోసం చేయడానికి కొందరు వాటిని ఉపయోగిస్తూ చివరికి పట్టుబడిపోతూ ఉంటారు. శ్రమ తెలియకుండా వినండి ఇటువంటి కథ. అవంతిరాజు వద్దకి ఒక వ్యక్తి వచ్చాడు. అతడు విదేశీ రాయబారి. పొరుగురాజు స్నేహపూర్వకంగా పంపిన బహుమతులు అందజేసి, రాజా, మా దేశపు రాజు మీ దేశంలోని తెలివైన వ్యక్తిని తన దేశం పిలిపించి సన్మానం చేసి ఉచితమైన సత్కారం చేయదలుచుకున్నాడు. ప్రస్తుతం ఆయన ఒక సమస్యలో ఇరుక్కున్నాడు. ఆ సమస్యను తమ దేశంలో ఎవరూ పరిష్కరించలేకపోయారు. అందుకే మీ దేశపు సహాయం కోరుతున్నాను. ఒక ద్రోహికి శిక్ష వెయ్యాలి. 10 మంది అనుమానితుల్లో ఆ ద్రోహి ఎవరో కనుక్కోవటానికి అద్భుతమైన తెలివితేటలు కావాలి. అటువంటి వ్యక్తిని ఎంపిక చేసి నాతో పాటు పంపండి అన్నాడు. ఎవరా అనుమానితులు, ఏమా ద్రోహికత అని అడిగాడు రాజు. రాజు వద్ద ఉండే మంత్రి అప్పుడు ఆ రాయబారి ఈ విధంగా చెప్పాడు. మా రాజుగారు తన దేశంలో ఉండే 10 ఏళ్లలోపు పిల్లలందరికీ ఒక్కొక్క బంగారు నాణ్యం ఉచితంగా బహుమానం ఇవ్వదలుచుకున్నాడు. 10 మంది పనివారిని పిలిపించి నాణ్యాలు తయారు చేస్తూ ఉండగా అందులో ఒకరు మోసం చేస్తున్నారని తెలిసింది. ఒక్కొక్క నాణ్యం 1 తులం బంగారంతో చేయవలసింది పోయి 1 పూస బరువు తక్కువగా వేస్తున్నారని తెలిసింది. ద్రోహిని ఎలా పట్టుకోవాలో అర్థం కావట్లేదు. అవంతిరాజు తేలిగ్గా నవ్వి, ఇందులో కష్టమేముంది, ఒక్కొక్కరి దగ్గర వారు తయారు చేసిన ఒక్కొక్క నాణ్యం తీసుకుని ఏ తక్కువ బరువు ఉందో విడివిడిగా తూకం వేస్తే తేలిపోతుంది. ఆ నాణ్యాన్ని తయారు చేసిన వాడే దొంగ అన్నాడు. రాయబారి వినమ్రతతో, నిజమే మహారాజా, కానీ ఆ 10 మంది ఒక సవాలు విసిరారు. నిజంగా తెలివితేటలుంటే త్రాసుతో కేవలం ఒకేసారి తోచటం ద్వారా ద్రోహిని పట్టుకుని శిక్షించమన్నారు. అది ఎలాగో అర్థం కావట్లేదు. మా దేశ ప్రజలకు అది నిజంగా సవాలే. మీ వాళ్ళు ఏదైనా ఆలోచన ఇవ్వగలరా అని అడిగాడు. రాజు పరిష్కారం ఆలోచించమన్నట్టు మంత్రి వైపు చూశాడు. మంత్రి నవ్వుతూ, నేను అక్కడికి వెళ్ళి సమాధానం చెప్పి సన్మానం పొందటం ఉచితంగా ఉండదు రాజా. మన దేశపు యువకులకే పరీక్ష పెట్టి ప్రోత్సహిద్దామంటూ చాటింపు వేయించాడు. దానికి దాదాపు 1000 మంది పోటీకి వచ్చారు. వారితో మంత్రి ఈ విధంగా అన్నాడు, మీకు నా అభినందనలు. ఎందుకో తెలుసా, ఒక తరగతిలో పిల్లల్ని మీలో తెలివైన వారు చేయెత్తండి చాలామంది సంశయిస్తూ ఉంటారు. తన తెలివిపై నమ్మకం ఉండటం ప్రతి మనిషికి ముఖ్యం. అటువంటి నమ్మకంతో వచ్చినందుకు అభినందనలు. ఇక ప్రస్తుత సమస్య విషయానికి వస్తే ఇవి 12 నాణ్యాలు. ఇందులో 1 బరువు తక్కువ ఉంది, అదేదో కనుక్కోవాలి. మీకు తూకం రాళ్ళు ఇవ్వం, కేవలం త్రాసు సహాయంతోనే మీరు కనుక్కోవాలి అన్నాడు. రాజు మంత్రి వైపు అనుమానంగా చూస్తూ, ఇదేవి సవాలు మంత్రి, అటువైపు 1 నాణ్యం ఇటు 1 నాణ్యం వేసి 6 సార్లు 6 సార్లు వచ్చిన ద్వారా సులభంగా కనుక్కోవచ్చు కదా అన్నాడు. మంత్రి నవ్వి, అందులోనే మెలిక ఉంది మహారాజా అంటూ యువకుల వైపు తిరిగి, కేవలం 3 సార్లు మాత్రమే తోచడం ద్వారా దొంగతనాన్ని కనుక్కోగలరా అన్నాడు. యువకులు చకచక పని ప్రారంభించారు. 6 నాణ్యాలను ఒకవైపు, మరో 6 నాణ్యాలను మరోవైపు త్రాసులో వేసి బరువుతో తక్కువగా తూగిన వాటిని చెరువువైపు 3 3 చొప్పున వేశారు. ఈసారి బరువు తక్కువ తూగిన 3 ఒక దొంగ నాణ్యం తప్పక ఉంటుంది కనుక అందులో చెరువుగటి చెరువువైపు చూస్తే తక్కువ బరువు అన్నది తెలిసిపోతుంది. లేదా 2 సమానంగా తూగితే 3 దొంగ నాణ్యం అన్నమాట. అందరూ అదే పనిచేసి చూపించారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ పొరుగురాజు మన ముందు ఉంచింది ఇంత చిన్న సమస్య కాదు. 10 మందిలో 1 దొంగను పట్టుకోమన్నాడు. అదీగాక కేవలం ఒకేసారి తూనిక వేయటం ద్వారా పట్టుకోవాలి. ఈ విధంగా 1000 మందిని పరీక్షకు పంపలేం కదా మహామంత్రి, పొరుగురాజు మన గురించి ఏమనుకుంటాడు అని అయోమయం చెందాడు రాజు. మంత్రి నవ్వి, మీరు చెప్పింది నిజమే. 10 మంది పనివారిలో ఎవరు దొంగో కనుక్కోవటానికి ఆ తెలివితేటలు సరిపోవు అంటూ ఆ యువకుల వైపు తిరిగి, దొంగ నాణ్యం తక్కువ బరువు ఉందనగానే మీరందరూ సులభంగా లెక్క వేశారు అంటూ మరో 12 నాణ్యాలు తెప్పించి, ఇందులో 1 దొంగ నాణ్యం ఉంది, అయితే ఇది మిగతా వాటికన్నా ఎక్కువ బరువు ఉందా తక్కువ బరువు ఉందో చెప్పం, కనుక్కోండి. కేవలం 3 సార్లు తోచడం ద్వారా కనుక్కోవాలి అన్నాడు. యువకులందరూ బిక్కమొహం వేసి చూశారు. అప్పుడు మంత్రి వారికి ఒక సూచన ఇచ్చాడు. చెరువువైపు 6 నాణ్యాలు వేసి చూస్తే మీకు ఎప్పటికీ లెక్క రాదు, 4 4 వేయండి అన్నాడు. అందులో ఒక యువకుడు ఆ సూచనను అర్థం చేసుకుని క్షణాల్లో దొంగ నాణ్యాన్ని పట్టుకున్నాడు. అతన్ని పొరుగురాజు దగ్గరికి పంపడానికి ఎన్నిక చేశాడు మంత్రి. దొంగని యువకుడు ఎలా పట్టుకుంటాడో ఇక్కడే ఒకసారి చేతి చూపించమందాం అన్నాడు రాజు. తీరా అక్కడికి వెళ్ళి విఫలమైతాను, మనకి అవమానం జరుగుతుంది అని ఆయన అనుమానం. అవసరం లేదు రాజా, అతని మీద నాకు నమ్మకం ఉంది, పంపండి అన్నాడు మంత్రి. రాజుకి ఇంకా సంశయం వేడకపోవటంతో రాజా,
పొరుగురాజు పరీక్ష కన్నా ఇప్పుడు నేను పెట్టిన పరీక్ష చాలా పెద్దది. దీన్ని సాధించిన యువకుడు దాన్ని సులభంగా పరిష్కరించగలడు అన్నాడు. మంత్రి మాటపై నమ్మకం ఉన్న రాజు ఆ యువకుడిని పంపడానికి అంగీకరించాడు. పొరుగు దేశం వెళ్ళిన యువకుడు అందరినీ పరిశీలించాడు. 10 మంది నిలబడున్నారు. ఒక్కొక్కరు ఎదురుగా ఆ వ్యక్తి తయారు చేసిన నాణ్యాలు కుప్పగా ఉన్నాయి. మధ్యలో పెద్ద త్రాసు ఉంది. యువకుడు తాను తెచ్చిన సంచిలోంచి తూనికిరాళ్ళను తీసి కేవలం ఒకే ఒక్కసారి తోచడం ద్వారా దొంగను పట్టుకున్నాడు. పొరుగురాజు చేత ఘన సన్మానం పొందాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, మొదటి పరీక్షలో తూనికిరాళ్ళు లేకుండా దొంగతనం ఏదో ఆ యువకుడు ఎలా తెలుసుకున్నాడు? 2 పరీక్షలో కేవలం ఒకేసారి తోచడం ద్వారా 10 మందిలో దొంగను పట్టుకోవడం ఎలా సాధ్యం? తెలిసి ఈ 2 ప్రశ్నలకు సమాధానం చెప్పకపోయావో నీ తల వ్రక్కలవుతుంది సుమా అన్నాడు. యాజ్ యూజువల్గా మీరు దీని గురించి ఆలోచించండి, మీరు చెప్పగలుగుతారేమో. ఎందుకంటే మనం అనుకున్నాం కదా, ఇంతకుముందుది మనం ఇది చేసాం, బాగా గుర్తుండొచ్చు ఇది. తర్వాత మధ్యలో అదే అనుకోకుండా మిస్ అయింది. ఈ కథని ఇప్పుడు మీరు నాకు ఒకసారి ఆలోచిస్తూ ఉండండి, నేను మీకు ఆన్సర్ 2 నిమిషాల్లో మీకు చెప్తాను. వచ్చేసారా? సరే, దాని ఆన్సర్ చూద్దాం. మొదటి ప్రశ్నకు విక్రమార్కుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. 4 నాణ్యాల చొప్పున వాటిని 3 భాగాలుగా విడగొట్టి వాటికి ఏబిసి అని పేర్లు పెట్టాలి. ఏబీలని చెరువువైపు చేసి చూస్తే 2 అవకాశాలున్నాయి. 2 సమానంగా ఉండటం, ఏదో 1 ఎక్కువ బరువు ఉండటం. 2 బరువు సమానంగా ఉన్న పక్షంలో అవి స్వచ్ఛమైన నాణ్యాలు అన్నమాట. ఇక నుంచి అవి తూనికిరాళ్ళుగా ఉపయోగపడతాయి. వాటిలోంచి 2 దొంగనాణ్యం ఉన్న సి గుంపులోంచి 2 తీసుకుని చూస్తే దొంగనాణ్యం 2 ఉందా, మిగిలిన వాటిల్లో ఉందా అనేది తెలుస్తుంది. 3వసారి తూనికిలో పట్టుకోవటం చాలా సులభం. అలా కాకుండా ఏబీలలోనే దొంగనాణ్యం ఉన్నప్పుడు ఈ లెక్క చాలా క్లిష్టతరం అవుతుంది. ఏబీల బరువు సమానంగా లేని పక్షంలో సి విభాగంలో ఉన్న 4 నాణ్యాలు స్వచ్ఛమైనవి. ఆ స్వచ్ఛమైన నాణ్యాలను ఒకవైపు వేయాలి. బరువు ఎక్కువగా ఉన్న ఏ విభాగంలోంచి 2 నాణ్యాలు, బరువు తక్కువగా ఉన్న బి విభాగంలోంచి 2 నాణ్యాలు తీసుకుని వాటిలో తోచాలి. దాన్ని బట్టి దొంగ నాణ్యం బరువు మిగతా వాటికంటే ఎక్కువ తక్కువ అది ఏలో ఉందో బీలో ఉందో తెలిసిపోతుంది. ఇక దొంగ నాణ్యం వదిలేసిన మిగతా 4 ఉంటే మాత్రం ఈ సమస్యకు పరిష్కారం మరీ కష్టమవుతుంది. ఇప్పటికే అయోమయించేందుకు నిన్ను మరి తికమక పెట్టకుండా సమాధానాన్ని నీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ఇక 2వ విషయానికి వస్తే, 10 మంది దొంగను పట్టుకోవటం కష్టం కాదు. తేలిగ్గా అర్థం అవటం కోసం 10 మంది పనివారు కాకుండా 3 మాత్రమే ఉన్నారనుకుందాం. కేవలం ఒకే ఒక్కసారి తోచడం ద్వారా దొంగను ఎలా పట్టుకోవటం అనే కదా ప్రశ్న. తులానికి కాసుకి తేడాను పూస అనుకుందాం. అప్పుడు మొదటి కంసాలి దగ్గర 3, 2వ వ్యక్తి దగ్గర 2, 3వ మనిషి దగ్గర 1 నాణ్యం తీసుకుని తోచాలి. 3 పూసల బరువు తక్కువ ఉంటే మొదటివాడు, 2 పూసల బరువు తక్కువ ఉంటే 2వవాడు, 1 పూస తక్కువ ఉంటే 3వవాడు దొంగన్నమాట. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.